చెల్లింపులు చేసే అలవాటు అందరికీ వచ్చేసింది అదే పనిగా ఆన్లైన్ లో కొనుక్కోవడం అలవాటైన మూలంగా ఈ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉపయోగించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం ఈ ఆన్లైన్ చెల్లింపుల విధానంలో ఆర్బీఐ మార్పులు తీసుకురాబోతోంది ఇకపై ఆన్లైన్ లో ఏ లావాదేవీ జరిపినా అంకెల నంబర్ తో పాటు సీవీవీ కూడా ఎంటర్ చేయాల్సిందే అని తీర్మానించింది అది క్రెడిట్ కార్డైనా అయినా డెబిట్ కార్డ్ అయినా కార్డుకి సంబంధించిన అంకెల నంబర్ ని ఎంటర్ చేశాకే లావాదేవీ పూర్తవుతుంది అని తెలిపింది దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలు తమ వినియోగదారుల ఖాతా వివరాలను నిల్వ చేసుకునే సౌకర్యం ఉండదు అది వినియోగదారుడికి కలిసొచ్చే అంశం వినియోగదారుడి వ్యక్తిగత వివరాలతో పాటు ఖాతా వివరాలు కంపెనీ సర్వర్ లోనే ఉంచుకునే అవకాశం ఇకపై ఉండదు దీనివల్ల సాంకేతికత సాయంతో జరిగే మోసాలను అరికట్టవచ్చు ఇంతకు ముందులా కేవలం సివీవీ ఎంటర్ చేసి లావాదేవీ పూర్తి చేసుకునే అవకాశం లేదు అంకెల నంబర్ సివీవీ ఇంకా గడువు సమయం ఎంటర్ చేశాకే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది ఎన్ని సార్లు ఆన్లైన్ చెల్లింపులు చేసినా ఇదే నియమం వర్తిస్తుంది ఈ సరికొత్త ఆర్బీఐ విధానం ఇప్పుడే అమల్లోకి రావట్లేదు వచ్చే ఏడాది జనవరిలో అమల్లోకి రానుంది నిజానికి ఆర్బీఐ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది జూలైలో అమల్లోకి రావాలి కానీ సాంకేతిక కారణాలు బ్యాంకులు సిద్ధంగా లేకపోవడం మొదలకు కారణాల వల్ల జనవరికి వెళ్లింది ఏదైతేనే కార్డు వివరాలు కంపెనీల సర్వర్లలో ఉండకుండా భద్రత దొరుకుతుంది